దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. మీరు నా చేతిలో ఉన్నారు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే, దేవుడైన యెహోవా వాక్కు హిల్కియా కుమారుడును ప్రవక్త అయినటువంటి యిర్మీయా గారికి ప్రత్యక్షమై, యిర్మీయా నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నా చిత్తమంతటిని నేను నీకు తెలియజేస్తాను అని దేవుడు యిర్మీయాకు సెలవివ్వగా, యిర్మీయా లేచి కుమ్మరివాని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కుమ్మరివాడు సారె మీద పనిచేయుచు జిగటం మంటితో చేయుచున్న ఒక కుండ అతని చేతిలో నుండి విడిపోచు ఉండగా, మరల ఆ కుమ్మరివాడు ఆ విడిపోయిన ముద్దంతటినీ తీసుకుని మరలా సారి మీద పెట్టి దానిని తిప్పుచు మరలా ఒక ఆకారాన్ని చేస్తున్నాడు. ఇలా పలుమారులు ఆ కుండ తయారు చేయాలని ఆ కుమ్మరివాడు ఎంతో ప్రయత్నం చేస్తున్న ఆ మట్టి ముద్దగా మారిపోతుంది. కానీ చివరకు ఆ కుమ్మరివాడు ఆ మట్టిని ముద్దగా విడిచిపెట్టకుండా ప్రయాసపడి దానిని ఎంత జాగ్రత్తగా చేసి చివరికి ఒక కుండ, ఒక పాత్ర ఆకారం వచ్చేదాకా ఆ మట్టిని మలచుచూనే ఉన్నారు. ఇది ఏమని యిర్మీయా దేవుని ప్రశ్నించగా దేవుడిప్పుడు సెలవిస్తున్నారు, జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉంది కాబట్టి ఆ మట్టిని ఎలాగున ఒక పాత్రగా చేయాలో ఆ కుమ్మరివానికి తెలుసు గదా. జిగటమన్ను కుమ్మరివాని చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు జనాంగమా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు ఎన్ని మారులు నా చిత్తానికి వ్యతిరేకించి, ఎన్ని మారులు నాకు దూరమైపోయి, ఎన్ని మారులు నన్ను విసిగించుచు, నాపై తిరుగుబాటు చేయుచు, నాపై సనిగినా నేను మరలా మిమ్మును కట్టుచు, మిమ్మును సమకూర్చుచు, నేను మరలా మిమ్మును బాగు చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఆ మట్టి ముద్ద విడిగా ఉన్నప్పుడు అది ఒక పాత్రగా తయారు చేయబడదు గదా. ఆ మట్టి ముద్ద ఎప్పుడైతే ఆ కుమ్మరివాని చేతిలోకి త్యాబడిందో అప్పుడు అది ఒక అందమైన పాత్రగా మలచబడుతుంది. అలాగే మన జీవితాలు మన చేతుల్లో మన ఇష్ట ప్రకారం ఉన్నంత వరకు, మనుషుల చేతుల్లో ఉన్నంత వరకు మన జీవితం మనకు ఉపయోగపడదు, ఎవరికీ ఉపయోగపడదు. కానీ మన జీవితం ఎప్పుడైతే ప్రభువాని చేతికి వచ్చిందో, దేవుని హస్తాలలో మన జీవితాన్ని పెడతామో, అప్పుడు ఎవ్వరికీ ఉపయోగము లేని, ఎవ్వరికీ ఎన్నిక లేని, ఎవ్వరి దృష్టికి ఉపయోగము లేని మన జీవితములను ఆయన అనేక మందికి దీవెనకరంగా మారుస్తారు. చూడండి, భక్తుడైన దావీదు మనుషులెవ్వరి ద్వారా గుర్తింపు పొందలేదు, తన కుటుంబీకుల ద్వారా గుర్తింపు పొందలేదు, సమాజం అందరి ద్వారా చిన్నచూపు చూడబడి వెలివేయబడ్డాడు. కానీ దావీదు దేవుని చేతుల్లో ఉన్నాడు కాబట్టే గొర్రెల కాపరి స్థాయి నుండి ఇశ్రాయేలునకు చక్రవర్తి స్థాయికి దేవుడు దావీదును అభివృద్ధి పరిచారు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, ఇది చిన్నవాడి చేతిలో ఉన్నంత వరకు ఆ చిన్నవాణి ఆకలి కూడా తీర్చలేవు. ఇక 5000 మంది పురుషులు, అక్కడున్న స్త్రీలు, పెద్దలు, వీరందరి ఆకలి ఎలా తీర్చగలవు? అది వాని చేతిలో నుండి ఎప్పుడైతే యేసుప్రభు వారి చేతిలోకి తేబడిందో, ఆయన వాటిని ఆశీర్వదించి అక్కడున్న 1000 మంది వాటిని తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోవనంత సమృద్ధిని అక్కడ దయచేశారు. ఆ 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఆయన చేతుల్లోకి వచ్చాయి కాబట్టే కదా అక్కడ అంత సమృద్ధి, అంత ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఈ రోజున మనము మనముగా ఉంటే మనకు మన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు. కానీ మనము దేవుని చేతుల్లోనికి వచ్చామనుకోండి, మనలను ఎలాగున మలచాలో, మనలను ఎలాగున ఘనపరచాలో, మనలను ఎలాగున అందముగా తీర్చిదిద్దాలో అవన్నీ ఆయన చిత్త ప్రకారము ఆయన నెరవేరుస్తారు. మరి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమ, దేవుడు మన జీవితములను ఆయన చేతుల్లోనికి తీసుకుని అందమైన రీతిగా, ఘనమైన రీతిగా మన జీవితములను వర్ధిల్ల చేయాలంటే మనం ఏం చేయాలో తెలుసా?
మనము చేస్తున్న ఈ చెడు పనులు, మనము చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పనులు, మనము చేస్తున్న దేవునికి ఆయాసమైన పనులు విడిచిపెట్టేయాలని, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెట్టి మనము శుద్ధి చేయబడతామో, ఎప్పుడైతే ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తామో, అప్పుడు ఆయన ఆశ్చర్యకరంగా తన రక్త ప్రోక్షణను బట్టి మనలను శుద్ధి చేసి, మనలను పవిత్రులుగా చేసి, మనలను నీతిమంతులుగా చేసి ఆయన చేతుల్లోనికి తీసుకుంటారు. చూడండి, ఏదైనా ఒక వస్తువు మురికిగా ఉందనుకోండి, ఆ మురికి వస్తువును మనం గబిక్కుమని పట్టుకోగలమా? ఆ మురికి పాత్రను మనం గబిక్కుమని వాడగలమా? మొదట ఆ పాత్ర శుద్ధి చేసినప్పుడేగా ఆ పాత్రను చేతల్లోకి పుచ్చుకుని మనం ఏదైనా చేయగలము. ఈ రోజున మన జీవితం అనే పాత్ర ప్రభు చేతుల్లో ఉండాలంటే మనలను మనము శుద్ధి చేసుకోవాలి కదా. శుద్ధి చేయబడకుండా అద్భుతాలు జరుగుతాయా? గలిలయ దేశములోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ 6 రాతి బాణలుంటే ఆ 6 రాతి బాణల్లో అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అన్నాడు ప్రభు అయిన యేసయ్య. వారు ఆయన చెప్పినట్లుగా చేశారు. అక్కడ ఆశ్చర్యకరంగా నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారుడిగా ఈ భూమి పైన చేసిన సూచక క్రియల్లో అది మొట్టమొదటి అద్భుత కార్యంగా నమోదు చేయబడింది. ఆయన ఆ పాత్రలను, ఆ రాతి బాణలను నీళ్లతో నింపబడక మునుపు అక్కడ ఒక అద్భుతం జరిగిందండి. అక్కడ ఒక కార్యం జరిగింది. అదేమనగా యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము ఆ పాత్రలన్నీ శుద్ధి చేయబడ్డాయి, ఆ రాతి బాణలన్నీ శుద్ధి చేయబడ్డాయి. అంటే ఒకటి గమనించండి, అద్భుతం జరగాలంటే శుద్ధి చేయబడాలి, అద్భుతం జరగాలంటే పరిశుద్ధపరచబడాలి. ఇజ్రాయేలీయులు యోర్దాను నది దాటి అద్దరి ఉన్న వాగ్దాన భూమికి వెళ్లాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ రాత్రి యెహోషువతో దేవుడు సెలవిస్తున్నాడు, రేపు నేను మీ మధ్యన అద్భుతం చేస్తాను, ఈ రోజున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. అంటే రేపటి దినమందు అద్భుతం జరగాలంటే ఈ రోజున మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభు కార్యాన్ని చూడలేరు. మన దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన చేతుల్లోనికి మనం రావాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. గత కాలంలో మనం చేసిన పాప దోష అతిక్రమ క్రియలు అనే మాలిన్యాన్ని క్రీస్తు రక్తములో యేసు వాక్యము ద్వారా కడిగుకుని శుద్ధి చేయబడినట్లయితే ఆయన నేడే మనలను తన చేతుల్లోనికి తీసుకుంటారు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తారు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ చేతుల్లోనికి రావాలంటే, మా జీవితాలలో అద్భుత కార్యాలు మీరు జరిగించాలంటే మేము ఎలాగను నడుచుకోవాలో మీరు మాతో బోధించారు. నీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీరాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.